ప్రతి పార్ట్లో దెర్ వాజ్ ద క్రియేటివ్ స్టఫ్ ఇన్వాల్వ్డ్. ప్రతి దాంట్లోనూ కొత్తగా సరికొత్తగా, ఎందుకంటే ఇది ఒక సరికొత్త సబ్జెక్ట్ జనాలకి అర్థమయ్యేలాగా. అండ్ ద మెయిన్ థింగ్ వాజ్, ద మెయిన్ అట్రాక్షన్ టిల్ నౌ వాజ్ ద మ్యూజిక్ బిహైండ్ ఇట్. సో ఆల్వేస్ ద రాక్ స్టార్, హీ ఆల్వేస్ గివ్స్ యూ ది బెస్ట్ అండ్ మీ కాంబినేషన్లో ఆల్వేస్. సో నా ఫస్ట్ టైం మేము విన్నప్పుడు టైటిల్ సాంగ్ భరత్ అనే నేను, దిస్ ఈజ్ మీ, ఇట్ వాజ్ వెరీ స్పెషల్. అంటే మన తెలుగు సినిమాలో మనకు వస్తున్న ట్రాక్స్లో, మనకు వస్తున్న సాంగ్స్లో మీ దగ్గర నుంచి మేము ఇలా ఒక ఓపెనింగ్ సాంగ్ is the first time ever. How was it? Meek ela anpichindi sir. First aina Devi, you know, director garu kuchoni so various song chesaru first. I mean the introduction song and all, they went sat for the music sittings and all that. And then ee theme tarvata nenu channel lo shooting appudu naaku forward chesaru aina. Appudu lyrics em ledhu, rough ga oka 1 minute theme maatram. అసలు ఐ వాజ్ బ్లోన్ అవే. ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేసి, సార్ ఫోన్ చేసి అసలు అన్బిలీవబుల్గా ఉంది సార్. దేవి అప్పుడు ఆస్ట్రేలియా అక్కడికి వెళ్తున్నాడు. దేవికి ఫోన్ చేసి థ్యాంక్ చేశాను. అండ్ వెన్ ఐ హర్డ్ ద ఎంటైర్ సాంగ్ విచ్ జస్ట్ రిలీజ్డ్ అ మంత్ అబౌవ్ ఆర్ 20 days అబౌవ్, దేవికి మెసేజ్ పెట్టాను. ఇన్ మై ఎంటైర్ 24 films ఐ బీన్ పార్ట్ ఆఫ్ 100 songs మోర్, ప్లస్ 100 songs, దిస్ ఇస్ మై బెస్ట్ సాంగ్ అని పెట్టాను మెసేజ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ మెసేజ్ విచ్ ఐ గేవ్. మీన్స్ ఐ ఫెల్ట్ లైక్ దట్, యు నో, ఇట్స్ అ హాంటింగ్ సాంగ్ and it's my favorite song. Definitely haunting song, yeah. Ekkadunna aa beat inka lopal run avuta untundi and it goes in the background. And alage the more special one I liked with the lyrics part was also I don't know. Definitely yeah. Every person, prati vyakti manam prati roju nerchukuntam edo oti. Naaku chaala ba telusani anukunte aa roju ayipoyinatte. So I don't know ane word naaki story lo ekkada ostundo teliyadu kaani it tells something about the minister or a chief minister what he wants to learn every day. So what is that I don't know? I don't know anthem an okatunda. They've written something like 6 lines untadi. Adi it's one of my favorite phrases. Adi adi first anukunnappude ante the highest of his in chese patra cinema lo ante anta highest of his lo unna manishe I don't know ani cheppadaniki ante intakante manchi character dorkala naaku. I don't know ani cheppadaniki. సో నార్మల్ సినిమాలో హీరో ఐ డోంట్ నో చెప్తే పెద్ద ఇబ్బంది, పెద్ద హెడ్ ఆఫ్ ది స్టేట్ సేయింగ్ ఇట్. హైయెస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు యూనో యూ నీడ్ గట్స్ టు సే ఐ డోంట్ నో. బట్ ఐ డోంట్ నో ఇస్ ద బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఎవర్. ఎందుకంటే అసలు ఎవరో ఒక పెద్ద సెయింట్ చెప్పారు, ఈ ప్రపంచంలో ఏ గొడవ అయినా సరే ఐనో అయితేనే గొడవ అవుద్ది. అతను అవతలడు ఐనో అంటే నేను ఐనో అంటే గొడవే కదా, ఐ డోంట్ నో గొడవే ఉంది. ఇంకా అసలు ప్రపంచంలో యుద్ధాలు కూడా ఆగిపోతే ఐ డోంట్ నో వలన, అంత గొప్ప ఫ్రేజ్ అని చెప్పారు ఒకరు. సో అది చాలా అందంగా చెప్పాలనిపించింది ఈ సినిమాలో. అండ్ ద వే సర్ క్యారీడ్ ఇన్ ద సినిమాలో, అదేదో ఒక సిచ్యువేషన్లో కాదు, అది సినిమా అంతా అది ట్రావెల్ అవుతుంది. అది ఐ డోంట్ నో అది టిల్ ది ఎండ్. ఐ డోంట్ నోకు పెద్ద కథ ఉంది సినిమాలో. అది ఐ డోంట్ నో అని ఎప్పుడు చెప్తే ఒకసారి ఐ నో అంటారు, ఒకసారి అది కూడా. సో దానికి కూడా కథ ఉంది ఐ డోంట్ నో ఒకటి సినిమాలో. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఐ డోంట్ నో ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫ్రేజ్ అసలు ఐ డోంట్ నో అనేది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ పాట వినగానే. కరెక్ట్ కదా, ఇట్స్ లైక్ లెర్నింగ్ ఫ్రమ్ ద యూనివర్స్ ఆల్.